వ్యవసాయాన్ని స్థిరీకరించాలే ఒక ముండి నిర్ణయం తీసుకున్నాం మనం మొదట్లో మనకు అర్థం గాలే ఎత్తపడతాయండి మన దగ్గర డబ్బులు దరఖాస్తు లేదు రసీదు లేదు మసీదు లేదు దఫ్తర్ లేదు ఏం లేదు ఎంత బ్యూటిఫుల్ గా వాడతే ఇండియా లెక్కన ఉంటారా ఫైనాన్స్ సెక్రటరీ హైదరాబాద్ లో డబ్బు రిలీజ్ చేస్తే ఆయన బ్యాంక్ లో జమ టింగ్ 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 అని ఆయన ఫోన్ లో మెసేజ్ వస్తాయి డబ్బులు జమ అయిపోతాయి ప్రయాస లేదు కష్టం లేదు ఒక గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా గతంలో ఆపద్బంధన ఉండేది నేను ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేసినా ఇప్పించను మూడు నెలలు పట్టేది నాలుగు నెలలు పట్టేది ఐదు నెలలు పట్టేది ఆయన చేతికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వచ్చేది యాభై వేలు చెప్తే ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఎనిమిది రోజుల లోపల ఈ ఊర ఆ ఊర ఈ పల్లెన ఆ పల్లెన అనకుండా ఏ రైతు ఏ కారణం చేసి చనిపోయినా సరే ఫైవ్ ల్యాక్స్ వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అవుతా ఉన్నాయి ఇవన్నీ ఎవరో చేయలే మనమే చేసినాం మీరే చేసినారు మొత్తం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మన చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో అద్భుతమైన డెలివరీ ఇంతకుముందే సిఎస్ గారు అన్నారు సార్ ఇలా ఏ పని చేయాలన్నా నిమిషాలు మేము చేయగలుగుతున్నాం గవర్నమెంట్ ఒకసారి ఒక డెసిషన్ చేస్తే కేబినెట్ ఒక నిర్ణయం చేస్తే అమలు చేయాలంటే చేయగలుగుతున్నాం మనమే చూసాం ఇంతకుముందు రైతులు రైతులే దేశానికి ఎన్నం పెట్టే దేశానికి ఎన్నేం కానీ డైలాగులు కొట్టు తప్ప వాళ్ళు కూర్చుండే జాగ కూడా దిక్కులేకుండా మొత్తం రాష్ట్రాన్ని రెండు వేల ఆరు వందల ఒక క్లస్టర్ల కింద విభజించి కొద్దిగా ఆఫీసర్ని పెట్టి ఒక ఏఓని పెట్టి రైతులు కూర్చొని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రైతు వేదిక కట్టాలంటే నిజంగా నేను హృదయపూర్వకంగా మన చీఫ్ సెక్రటరీ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా తెలంగాణ రైతాంగం పక్షాన్ని రెండు వేల ఆరు వందల ఒక్క రైతు వేదికలు ఆరు నెలల లోపల కట్టించినటువంటి గొప్పతనం మన చీఫ్ సెక్రటరీ గారికి పోతుంది కలెక్టర్లను సాగుగొట్టి పొద్దున మాపున మాట్లాడి ఎంబడబడి రెండు వేల ఆరు వందల ఒక్క రైతు వేదికల పేరు నిర్మాణం అయింది తెలంగాణలో ఇప్పుడు నమ్ముతారా జాగ్రత్త చూస్తానికే పోతుండే రెండేళ్ళు మూడేళ్ళు వెనకడైతే ఎక్కడి నుంచి వచ్చింది మార్పు పట్టుబట్టి అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఎక్కడోళ్ళం అక్కడ అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి ప్రగతి అని ముందుకు పోతున్నాం కాబట్టి ఇలా పంచాయతీరాజ్ అధికారులు అద్భుతమైనటువంటి పద్ధతులలో పనిచేసి పల్లె ప్రగతిలో ఎటువంటి పల్లెలు తయారు చేస్తూ ఉన్నాం పట్టణ ప్రగతిలో ఎటువంటి పట్టణాలు తయారు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దేశం వచ్చి మన దగ్గర నేర్చుకుపోయే పరిస్థితి ఈ పద్ధతిలో వచ్చిన ఈ తెలంగాణ ఈ ఐక్యత దయచేసి దీన్ని మీరందరూ కాపాడాలని చెప్పి నేను కోరుతాను చిన్న చిన్న సమస్యలు వస్తే పెద్ద ఇష్యూ కాదు అదే పెద్ద ప్రళయం బద్దలు కాదు దాంతో పెద్ద ఏదో కుంపలట్టకపోతే అని అపోహలు పెట్టుకొని ఆగం కావాల్సిన అక్కర్లేదు మన సమస్య కూడా అమెరికా కలిసి పరిష్కారం చేయరు ఏదైనా చిన్న చిత్తగా ఇష్యూ ఉంటే కామన్ లేదా కూర్చొని మాట్లాడి షార్ట్ అవుట్ చేసుకో అది ఇష్యూ కాదు కానీ ఇంత అద్భుతమైనటువంటి పద్ధతికి మనం తయారు చేసుకున్న ఈ తెలంగాణ ఇంకా అద్భుతాలు జరగాలి ఇలా జనగామ జిల్లా ప్రజలను జనగామ ఎమ్మెల్యేలను జనగామ సంబంధించిన మంత్రులను అధికారులను కలెక్టర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా ఇంత విశాలమైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యాలయం మీరు కట్టుకున్నారు ఈ కార్యాలయం కట్టింది కూడా మన తెలంగాణ బిడ్డ నాకు ఉషారెడ్డి గారిని అక్కడ కూర్చున్నది రామ్ ఇక్కడ రామ్ ఇక్కడికి వచ్చి నమస్కారం చేయి మీకు తెలంగాణకు తెలివే లేదన్నారు మీకు బిల్డింగులు కట్టుకోరాదన్నారు పరిపాలన రాదన్నారు ఉషారెడ్డి గారిని జనగామ ప్రాంతమే అనుకుంటారు నేనైతే యాదగిరిగుట్ట ఇదో వీరే ఈ ఆర్కిటెక్ట్ ఈ బిల్డింగ్ నమూనా మన ఆడబిడ్డనే కంగ్రాచులేషన్స్ సో వీరే ఇప్పుడు డిజైన్ చేసి కట్టింది దీన్ని కట్టించింది ఎంబడి ఉండి కట్టించింది కూడా మన ఈఎన్సీ గణపతి రెడ్డి గారు మన మహబూబ్ గారు వారు కూడా మన తెలంగాణ బిడ్డనే ఇట్లా అనేక మంది మన బిడ్డలే మన మన అధికారులే కూర్చో మన ఆర్కిటెక్ట్లే కష్టపడి కట్టించారు మన ఎమ్మెల్యేలు మన మినిస్టర్లు వాళ్ళ ఎంబడ ఉండి వాళ్ళని ప్రోత్సహించి అద్భుతాలు చేయించారు ఇట్లా అనేకమైనటువంటి పనికి రేపు జరగాల్సింది ఒక పవిత్రమైన దేవాలయం లాంటి కలెక్టరేట్ నుంచి అన్ని కార్యాలయాలు ఇక్కడికే వచ్చి ఒక సమన్వయంతో మీ కలెక్టర్ గారి నాయకత్వంలో మీ ప్రజాప్రతినిధుల సహకారంతో అద్భుతాలు ఆవిష్కరించాలి జనగామ జిల్లా నేను కొద్ది ఆగి ప్రకటిస్తాను మీ మంత్రి గారు ఇప్పుడే అడిగిండు జనగామకి ఇద్దరు డెవలప్ కావాల్సినట్టు నువ్వు అక్కడ గౌరవమైన పబ్లిక్ మీటింగ్ ఉంది కదా అలా చెప్తామని చెప్పిన అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్ ఇలా మీరు మామూలుగా లేరు ఈ హైదరాబాద్ వరంగల్ ఒక అద్భుతమైన కారిడార్ ఇది మనకు మేడ్చల్ జిల్లా యాదాద్రి జిల్లా జనగామ జిల్లా హనుమకొండ జిల్లా వరంగల్ జిల్లా
ఎక్కడ కారిడార్ ఇది? హైదరాబాద్ వరంగల్ ఏమైపోతుంది? రాబోయే కొద్ది రోజులలో ఎవరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఈ భూముల ధరలు కానీ వాల్యూ కానీ ఆ వెల్త్ కానీ ఆ పరిశ్రమలు కానీ ఇతరత్ర విద్యా వసతులు కానీ అన్నీ వస్తాయి, ఇంకా వస్తాయి, ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. మొత్తం హైదరాబాద్నే కుక్కి హైదరాబాద్నే పెట్టి కాదు, డెవలప్మెంట్ అనేది, ఐటీ అనేది, పరిశ్రమ అనేది, విద్యా సంస్థలు అనేది మొత్తం అన్ని గ్రోత్ సెంటర్లకు పోవాలి. తెలంగాణలో టుడే వీ హ్యావ్ క్రియేటెడ్ 33 గ్రోత్ సెంటర్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. హైదరాబాద్తో పాటు మరొక 32 అభివృద్ధి కేంద్రాలు తయారైపోయి అక్కడి నుంచి వ్యాపించే పరిమళాలు ప్రతి మారుమూల పల్లెను, ప్రతి పౌరుణ్ణి, ప్రతి బిడ్డను, ప్రతి తెలంగాణ బిడ్డను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చాలా అద్భుతాలు జరగబోయేటువంటి, మంచి జరగబోయేటువంటి, మంచి ఆశతోని ఆశయంతోని మనం తయారు చేసుకున్నటువంటి ఈ కార్యాలయాలు, మనం ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లాలు గొప్ప ఫలితాలు ప్రజలకు అందించాలి, ప్రజలు ఇంకా బాగుపడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి 7 ఏళ్ళ నుంచి మీరు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆ కృషిని అట్లాగే కొనసాగించండి, మరింత ఉత్సాహంతం చేయండి. ఈ ఫలితాలు మొత్తం మీ కష్టమే, మీ చెమట బిందువులే. రాబోయే రోజులలో ఇంకా మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ ఉంటుంది. ఈ గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది, స్పిన్ ఆఫ్ ఎకానమీ అనేది అందరికీ అర్థం కాదు. ఒక స్టేజ్ వరకు తట్టుకొని ఉంటుంది, ఆ స్టేజ్ తర్వాత మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ అంటే బహుముఖంగా అభివృద్ధి విస్తరిస్తుంది. మనమే ఊహించం, ఒక ఇట్లయితే అనుకోలే, ఇట్లయితే అనుకోలే అనుకునేటట్టుగా తయారైతుంది. కాబట్టి మనం అనుకోనటువంటి పనులు, అనేకమైనటువంటి మంచి పనులు, అనేకమైనటువంటి లక్ష్యాలు ఇతర రాష్ట్రాలు మనం చూసి ఆశ్చర్యపడే పద్ధతిలో అన్ని డిపార్ట్మెంట్లలో మనం సాధిస్తూ ఉన్నాం. మీ అందరి కృషి అదే విధంగా కొనసాగితే ఇలా మీరు మొత్తం యావత్ దేశానికి ఆదర్శమైనటువంటి ఉద్యోగస్తులు తయారవుతారు. అద్భుతమైనటువంటి ధనికులైనటువంటి ఉద్యోగులు యాడున్నారా అంటే తెలంగాణలో అని చెప్పి చెప్పుకునేటువంటి రోజు కూడా వస్తుంది. మంచి అన్ని ఉత్తమమైనటువంటి విధానాలు పెట్టుకోవచ్చు, ఉత్తమమైనటువంటి శాలరీలు పొందొచ్చు, ఉత్తమమైనటువంటి ప్రమోషన్లు పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా నేను మీతో ఒక మాట కోరుతా ఉన్నా, నాకు ఒక విషయంలో మీ మీద అసంతృప్తి ఉంది. ఏంటంటే మీ సర్వీస్ బుక్లు గిద గిద దొడ్డు ఉంటాయి, ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ అందరితో నేను కోరుతా ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు సర్వీస్ అంటే మూడు పేజీలు ఉండాలి, అంతే. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నేను చీఫ్ సెక్రటరీతో పొద్దుగా కొట్లాడుతూ ఉంటాను. అంతే, ఉద్యోగి నేను ఒకసారి జాయిన్ అయినా అంటే రిటైర్ అయ్యే వరకు నా చరిత్రతో నాకు తెలిసి ఉండాలి. ఇలా నేను ఏ స్థాయిలో జాయిన్ అయినా ఏ రోజు నాకు ప్రమోషన్ వస్తుంది ఆ రోజు రావాలంతే. ప్రమోషన్ కోసం పైరవి చేసేటువంటి దుస్థితి ఉండదు. అట్లనే రిటైర్ అయితే నాకేమొస్తుంది, అట్లే ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి నేను సిఎస్ గారితో కొట్లాడుతూ ఉన్నా, మీరు మీ యూనియన్లు కూడా అందరూ కలిసి ఆ పని చేయాలి. రిటైర్మెంట్ ఉద్యోగం అయితే 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్రానికి చెమట పడుతున్నారు. కాబట్టి ఆయన రిటైర్ అయ్యే నాటికే ఆయన మొత్తం రిటైర్మెంట్ ప్యాకేజ్ తయారు చేయాలి. ఆయన చేతులు పెట్టి ఆయన పులిదండ వేసి ఒక శాలువా కప్పి సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలో ఆయన ఇంటికాడ దించిరావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తూ ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా చేయాలి. గౌరవ మంత్రివర్యులు ఉన్నారు స్టేజ్ మీద, ఇద్దరు కాకపోతే 3 మినిస్టర్లు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ దిశగా కూడా మీరు తప్పకుండా ఈ ఫలితం సాధించాలి. ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ అని సరళతరం చేయాలి, సులభమైన పద్ధతిలో ప్రమోషన్ రావాలి, కాంప్లికేషన్ ఉండద్దు. ఈ ఆంధ్రలతో పంచాయతీ అయిపోయింది మనకి, ఇప్పుడు చాలా వరకు 99% అయిపోయింది. ఇంకెవరు ఉంటే కూడా కథం చేసుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మంచి సంతోషంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసి పనిచేసి అనుకున్నటువంటి ఆవిష్కరణ, గొప్ప ఆవిష్కరణ మనం చేయాలి, సాధించాలి, ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఏదో మధ్యలో వస్తూ ఉంటాయి, ఆత్మవిశ్వాసం కావాలి, ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా. ఉద్యమంలో చివరి ఘట్టంలో మీరు అందరు కళ్ళారా చూసిన, చెవులారా విన్నారు, ఎక్కడో చరిత్ర కాదు. నేను ఫైనల్గా ఢిల్లీకి వెళ్లే ముందు నేను చెప్పిన, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా అని చెప్పిన. అదే పద్ధతిలో జరిగింది. వచ్చిన తెలంగాణ మీరు అవకాశం ఇచ్చి పరిపాలన చేయమంటే అద్భుతమైన ధనిక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దుతానని నేను చెప్పిన, ఇవాళ ఆవిష్కరించి చూపించిన. అద్భుతాలు జరుగుతున్నాయి. జరగకపోతే ఎట్లా వస్తాయండి? మీకు జీతాలు ఎట్లా వస్తాయండి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తాయి? ఉంటే కదా కుండలు, ఉంటే కదా పంచేది. కాబట్టి ఆ కుండలకు రావడానికి పనిచేసేది మీరే. మళ్ళీ అక్కడి నుంచి పంచుకొని మంచిగా ఆనందంగా ప్రజలు కానీ, మనము కానీ, అందరం కానీ అద్భుతంగా ముందుకు పోయేది మీరే. కాబట్టి నా ప్రార్థన మీతోని,
చిన్నా చిత్కా సమస్యలు ఎప్పుడు ఉంటాయి అవి అడ్రెస్సబుల్ షార్ట్ అవుట్ చేసే ఇష్యూలు అవి నాట్ షార్ట్ అవుట్ కావు షార్ట్ అవుట్ కాకుండా ఉండే కానీ చాలా గొప్పగా ముందు పోయేటువంటి ఈ రాష్ట్రాన్ని ఇదే పద్ధతిలో ఇదే పట్టుదలతో మరింత పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో మనం పనిచేయాలి దీన్ని ఫలవంతం చేయాలి మనం ఉన్నాం కానీ మన పిల్లలు ఉంటారు మన రాష్ట్రం ఉంటుంది మన ప్రజలు ఉంటారు రాష్ట్రం శాశ్వతం ఆ దృష్ట్యా సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని తక్కదిద్ది మంచి మార్గంలో పెట్టి మంచి లైన్లో పెట్టిండ్రు ప్రజాప్రతినిధులకు మీకు ఈ సందర్భంలో మరొకసారి ఈ కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేసుకున్న సందర్భంలో మీకు అభినందనలు తెలియజేస్తూ మీ కృషి ఇట్లాగే కొనసాగి ఈ జిల్లాలో అద్భుతాలు జరిగి ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లా బంగారు జనగామ తయారు కావాలి బంగారు జనగామ జిల్లా కావాలి మీరంతా ముందుకోవాలని కోరుకుంటూ మరొకసారి జనగామ జిల్లా ప్రజానీకాన్ని అధికారులను ప్రజాప్రతినిధులను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు థ్యాంక్ యూ సో మచ్.